దళిత బంధు పథకంతో ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు బీపీలు పెరుగుతున్నాయి, షుగర్లు వస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కామెంట్. అదేవిధంగా ఈ నెల 9న గిరిజన దళిత దండోరా సభ పేరుతో ఇంద్రవేలిలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతో సభ నిర్వహించబోతుంది. ఈ అంశాలపై ప్రస్తావనతో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి దళిత బంధుతో మీకు బీపీలు షుగర్లు పెరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి అంటున్నారు? దళితుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కి లేదు. దళితుల్ని ఈ 7 సంవత్సరాలుగా అడుగడుగున మోసం చేసిన చరిత్ర కేసీఆర్ది. ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు కేసీఆర్? దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. అలా 100 మీటింగ్లు చెప్పిండు. మరి ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలే? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఎక్కడన్నా ఇచ్చిండా? ఇచ్చిన పాపన పోయిండా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2013లో మేము ఎస్సీ ఎస్సీ స్లాబ్ ప్రకారం ఎవరి నిష్పత్తి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఫండ్స్ యూటిలైజ్ కావాలని చెప్పాము. సప్లాన్ తీసుకొచ్చాము. సప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడా? చేయలేదు. మరి దళితులకి ఏమి చేయలేదు? ఇవాళ ఉద్యోగాలు, నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు, లక్ష ఉద్యోగాలు, ఉద్యోగాలకినా ఇచ్చినట్టు అయ్యి ఉంటే ఇవాళ కేవలం దళితులకే ఈ 7 సంవత్సరాల్లో దాదాపు 70,000 ఉద్యోగాలు వచ్చేవి. ఇచ్చినవా? ఇవ్వలేదు. మరి ఇవాళ దళితం గురించి మాట్లాడే నీకు ఎక్కడ ఉంది? కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో గెలవాలి కాబట్టే నువ్వు దళిత బంధు తీసుకొచ్చినావు. అది మా కాడు. చిన్న పిల్లని అడిగినా అర్థమవుతా ఉంది, ఇలా చిన్నపిల్లడినా చెప్తాడు. దళిత బంధు అనే కార్యక్రమం కేవలం హుజురాబాద్ ఎన్నికలు గెలవడానికి తీసుకొచ్చినాము. నిజంగానే దళితులం ప్రేమ ఉంటే ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. ఆ దళిత బంధు ఓన్లీ హుజురాబాద్లో ఎందుకు చేస్తూ ఉన్నావు? యావత్ రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదు? ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద యావత్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చెయ్యు. ఇవాళ ఎందుకు హుజురాబాద్లో చేస్తున్నావు అంటే ఎన్నికల్లో గెలవాలి. ఎన్నికలకు ఈ ముఖ్యమంత్రి అనేవాడు కేవలం ఉప ఎన్నికల ముఖ్యమంత్రి. ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ ముఖ్యమంత్రి యొక్క వరాలు కురుస్తాయి. దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. మేము దళిత బంధుని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. దళిత బంధుకు మేము వ్యతిరేకం ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ దళిత బంధు స్కీమ్కి పరిపూర్ణంగా మద్దతు ఇస్తూనే మేమేం చెప్తా ఉన్నాం, ఈ దళిత బంధు స్కీము కేవలం హుజురాబాద్లో కాదు యావత్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాము. అది మా నినాదం. దళిత బంధు అనే స్కీమ్ యావత్ రాష్ట్రంలో కావాలా? అంటే ఎక్కడ ఎన్నికస్తే అక్కడ చేస్తూ ఉంటాం. ఇలా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందిగా ప్రతి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. ఎందుకు వెళుస్తూ ఉన్నాయి అంటే మా ఎమ్మెల్యే రిజైన్ చేస్తే మాకు ఫండ్స్ వస్తాయి, మాకు దళిత బంధు వస్తాయి, మాకు షుగర్ కార్డులు వస్తాయి, మాకు పెన్షన్లు వస్తాయని భ్రమలో ప్రజలు ఇవాళ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిన కోరుతూ ఉన్నారు. కాబట్టి దళిత బంధు అనే స్కీము కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఆహ్వానిస్తూనే ఈ స్కీమ్ని రాష్ట్రం యావత్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా చెప్తా ఉన్నాము. 9న నిర్వహించబోయేటువంటి ఇంద్రవేలిలో నిర్వహించబడినటువంటి దళిత గిరిజన దండోర సభ ఎలా ఉండబోతుంది, ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ముఖ్యమంత్రి యొక్క దిమ్మ తిరిగే విధంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఉండబోతూ ఉంది, దండోరా ఉండబోతూ ఉంది. మేము ఆ దండోరా నిర్వహించే కారణం ఏంటంటే అడుగడుగున కేసీఆర్ దళితుల్ని, ట్రైబ్స్ని, హరిజన గిరిజనని మోసం చేశాడు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇచ్చిండా? ఇచ్చిన పాపన పోయిండా? గిరిజనులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? హరిజనులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఉద్యోగాలు అంటూ జరిగితే మీ ఇంట్లో మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చుకున్నావు తప్ప ఏ గరిజనుడికో ఏ గిరిజనుడికి ఉద్యోగం ఇవ్వలేదు. కాబట్టి మేము ఈ ఇంద్రవెల్లో జరపబోయే సభ దండోరా దళిత గిరిజన ఆత్మసభ ఆత్మ గౌరవ దండోర అవుతుంది. ఆ దండోర ద్వారా కేసీఆర్ ఏ విధంగా దళితుల్ని గిరిజనుల్ని వంచినాడు, ఏ విధంగా మోసం చేసినాడు ఇవన్నీ కూడా చెప్పబోతా ఉన్నాం. అందుకే కేసీఆర్కు దడబుట్టుకుంది ఈ సభ వల్ల. ఇంద్రవెల్లి సభ సక్సెస్ కాకుండా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారన్న వార్తలలో నిజం ఉందా? కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి తప్ప సమయం వచ్చినప్పుడు ఏకమై ఎదుటి ఆపోజిషన్ వారిని ఏకతాటి కురిమించడం మా అలవాటు. ఈ సభలో కూడా ఆ ఆదిలాబాద్ జిల్లా నాయకులే కాకుండా యావత్ తెలంగాణ నాయకులందరూ కూడా సమిష్టి కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సభను విజయవంతం చేసుకొని తీరుతాము. తద్వారా కేసీఆర్కు గుణపాఠం చెప్పి తీరుతాము. ఎవరిని సంప్రదించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా సభ నిర్ణయాన్ని ప్రకటించారనేది మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన ప్రచారం. ఈ ప్రెసిడెంట్ అనేవాడికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పోయిన మీటింగ్లో ఉన్న పరిస్థితి వల్ల ఆ రోజు ప్రెసిడెంట్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తర్వాత ప్రకటించడం జరిగింది, తర్వాత అందరు చేరడం జరిగింది. చెదురుమడి చిన్న చిన్న సంఘటన తప్ప అందరూ కూడా సమిష్టిగా ఈ సభని విజయవంతం చేసుకోవాలన్నటువంటి ఒక మాట ఆ రోజు ఎగ్జిక్యూటివ్ నిర్ణయం చేయడం జరిగింది. ఫైనల్గా ఒక చెప్పండి, మహేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తనకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంటున్నారు, కానీ కొంత అలిగి అసంతృప్తితో ఉన్నారనేది ఒక వాదన. మహేశ్వర్ రెడ్డి గారు నాకు చెప్పకుండా సభ ఏర్పాటు చేసినట్టు కొంచెం నిరసన వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం. కానీ ఆ తర్వాత ఈ సభను విజయవంతం చేస్తానని ఆయనే ఎగ్జిట్ మీడియా చెప్పడం జరిగింది. ముందే నిర్ణయించుకున్న ఒక ఫ్యామిలీ ప్రోగ్రాంలో భాగంగా ఆయన బయట దేశాలకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడున్న ఇక్కడ కార్యకర్తలకి ఆయన నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ సభను విజయవంతం చేయాల్సిన చెప్తా ఉన్నాడు. ఎంతమంది జనాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే తొలిసారి కమిటీ ఏర్పడిన తొలిసారి ఇప్పటికే పూర్తిగా నిస్తేజంలో ఉన్నటువంటి పార్టీకి మీ కొత్త కమిటీ ద్వారా కొంత క్యాడర్లో జోష్ కూడా వచ్చింది. ఎంతమందితో సభ నిర్వహిస్తుంది? సభ అనేది టెక్నికల్గా ఇంత అంతను కాదు, రేపు ఉత్సాహం ప్రజల్లో బాగా కనబడతా ఉంది. మేము అనుకున్న దానికన్నా రెట్టింపు ప్రజలు ఆ కార్యక్రమం వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రజల్లో ఉత్సాహంతో పాటు మా కాంగ్రెస్ పార్టీకి మీటింగ్కి రావాలని ఉత్సాహంతో పాటు కేసీఆర్కి ఒక చెంపబెట్టులాగా ఈ మీటింగ్ ఉండాలనే తహత ప్రజలు కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సభ రెట్టింపు సభ విజయవంతం అవుతుంది. ఇది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. పార్టీలో అసంతృప్తులు సహజమే, బట్ పిసిసి అధ్యక్షుడు చెప్పింది అటువంటి విషయం ఫైనల్గా ఉంటుంది, కాబట్టి ఆయన చెప్పిందే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.